మురికి గుడ్డలు మోసే గాడిదని కొత్త బట్టల మీద నడిపిస్తున్నారండి. ఏ యేసు ఉన్నాడు కాబట్టి గాడిద మీద ఆయనే దిగేస్తే ఒట్టి గాడిద లోటు పెట్టి నడుచుకోవచ్చు. ఎవడండి కొత్త బట్టలు లోటు మీద మరిచి పెడతాడు? ఎవడు పట్టించుకోడు. యేసు ఉన్నంత వరకే ఐఎఫ్జే లోగోకు ప్రభుత్వ దర్శనం అదే. అందులో మూడు అద్భుతమైనటువంటి మర్మములు ఉన్నాయి. ఒకటి, మేము గాడిదలవే అయినా సింహమును మోయుచున్నాం. దేవునికి స్తోత్రం. మేము గాడిదలం గనక అడవి కుక్కల కూడా లోకమే, సింహం మా మీద ఉన్నది కనుక అడవే మాకు వణుకుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యమును వణికించుచున్న సింహమే మా మీద ఉన్నది కనుక మాకు భయము వచ్చునన్న దిగులే మాకున్నది ఇప్పుడు కూడా. నాలుగవది, ఇది హెచ్చరిక. ఆ సింహం ఉన్నంతకాలమే ఆయన వదిలేస్తే బతుకు మళ్ళీ అడ్డగా అడితే ఏముండదు. మూడు వాగ్దానాలు పెట్టుకొని ఒక హెచ్చరికను పెట్టుకొని బతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. చాలామంది అంటారు ఏంట్రా గాడిద మీద సింహం ఏంటా, ఎక్కడన్నా ఉందా చిత్రం? మరి ఎక్కడ లేనిదే కదా మాకు జరిగిన చిత్రం. సింహము మేకపిల్ల కలిసి మీద ఎక్కడ ఉందా? నాకు పాము పుట్ల వద్ద పిల్లోడు ఆడుకోవటం ఎక్కడ ఉందా? అసలు ఆకాశం నుంచి ఒక చుక్క వర్షం రూపంలో రావటం ఎక్కడ ఉందా? సముద్రంలో రోడ్డు పట్టడం ఎక్కడ ఉందా? ఎడారిలో ఒక బండ నడుచుకుంటూ వచ్చి నీళ్ళు ఎక్కడ ఉందా? అసలు జరిగినన్నీ ఎక్కడ లేని వీడికి ఒక్కడికి అర్థమవుతుంది బైబిల్. బైబిల్లో ఆరంభం నుండి ఇప్పటిదాకా జరిగినవన్నీ ఎక్కడ జరగనివే జరిగినాయినా బాబు. నువ్వు బైబిల్ని తప్ప న్యూస్ పేపర్ని యూట్యూబ్ ఛానల్ని బాగా నమ్ముకున్న రకం అనుకుంటా నువ్వు. అందుకే నీకు ఎలాంటి డౌట్లు తగలబడ చేస్తున్నాయి. బైబిల్ నమ్ముకో చాలు బాగుపడిపోతావు.